హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాళ మనం ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ బుక్లో నుంచి ఫస్ట్ మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్ చూస్తున్నాం. ఇప్పుడు మనం పార్ట్ వన్ వీడియో చూస్తున్నాం. ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ మనకి ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 5:9, బి ఇస్ టు సి ఈక్వల్ టు 4:7 ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ ఫైన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 5:9 ఇచ్చాడు, బి ఇస్ టు సి ఈక్వల్ టు 4:7 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఉంది, బి ఇస్ టు సి ఉంది. సో మనకి ఏ ఉంది, సి ఉంది, కానీ బి మాత్రం రెండు ఉన్నాయి. సో మనకి ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే, మనకి ఏ ఈ బి ఈ సి మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మరి ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ బీతో, ఈ యొక్క బీతో ఫస్ట్ నిష్పత్తిలో ఉండే బీతో ఈ బీసీని పెంచాలి, ఈ రెండో నిష్పత్తిలో ఉన్న బీతో ఈ ఏబీని మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. అది ఎలా చూద్దాం. ఇప్పుడు ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 5:9, ఇక్కడ 4:7 బి ఇస్ టు సి. ఈ తొమ్మిదితో మనం ఈ యొక్క 4ని 7ని పెంచితే మనకి ఇక్కడ ఒక నిష్పత్తి వస్తుంది. ఈ 4తో ఈ యొక్క 5ని 9ని పెంచితే మనకు వేరే నిష్పత్తి వస్తుంది. ఆ రెండు నిష్పత్తుల్లో ఈ యొక్క రెండు ఫస్ట్ నిష్పత్తిలో రెండో పదం, అంటే పూర్వ రెండో పదం, రెండో నిష్పత్తిలో మొదటి పదం రెండు ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి నిష్పత్తి అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం 5:9, నెక్స్ట్ 4:7 ఇప్పుడు మనకి తీసుకుంటే ఈ యొక్క 4 5s 20:4 9s 36, కింద 9 4 9 4s 36, 9 7s 63. ఇప్పుడు చూడండి ఈ రెండు బీలు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది ఏ అవుతుంది, ఇది సి అవుతుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అది బి. ఇప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్ టు 20:36:63. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెండో ప్రాబ్లం చూద్దాం. ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3:4, బి ఇస్ టు సి ఈక్వల్ టు 8:9, దెన్ ఏ ఇస్ టు సి అన్నాడు. ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. ఏ ఇస్ టు బి ఇక్కడ 3:4 ఇచ్చాడు, బి ఇస్ టు సి ఈక్వల్ టు 8:9 ఇచ్చాడు. మనకి ముందు ప్రాబ్లంలో ఏ ఇస్ టు బి ఇస్ టు సి కనుక్కున్నాం, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏ ఇస్ టు సి కనుక్కుంటాం. ఇది కూడా అలాగే చేసుకుంటే మనకి ఈ యొక్క బీని ఇగ్నోర్ చేసి ఏ ఇస్ టు సి వరకు తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 3:4 8:9 కొత్త నిష్పత్తులు మనం మల్టిప్లై చేసిన ఈ 8తో ఈ నిష్పత్తిని, ఈ 4తో ఈ నిష్పత్తిని మల్టిప్లై చేస్తే మనకి ఈ యొక్క కొత్త నిష్పత్తులు వస్తాయి. ఇప్పుడు 8తో చేస్తే 8 3s 24 8 4s 32, 4తో చేస్తే 4 8s 32 4 9 36. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు 24:32:36. ఇప్పుడు మనకి ఇది ఏ ఇస్ టు బి ఇస్ టు సి అవుతుంది. మనకు కావాల్సింది ఏ ఇస్ టు సి. ఏ ఇస్ టు సి అంటే 24:36. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్ టు 2:3:4 ఇచ్చాడు. అయితే మనకి ఏ బై బి ఇస్ టు బి బై సి ఇస్ టు సి బై ఏ ఎలాగనో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ యొక్క ఏ ఇస్ టు బి ఇస్ టు సి 2:3:4 తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు మీకు ఒకటి చెప్పాలి. ఏ నిష్పత్తి, ఇప్పుడు సపోజ్ ఇక ఒక నిష్పత్తి ఉంది, దీన్ని ఏ ఇస్ టు బి ఇస్ టు సి కదా. ఏ నిష్పత్తిలో మనం ఉన్న ఈ యొక్క నిష్పత్తిలో ఉన్న సంఖ్యల్ని ఒకే సంఖ్యతో, ఇప్పుడు నిష్పత్తులు 3 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ 3 సంఖ్యల్ని ఒకే సంఖ్యతో పెంచినా లేదా భాగించినా ఆ యొక్క నిష్పత్తి వాల్యూ ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఈ నిష్పత్తిలో ఈ 2ని 3ని 4ని 2తో పెంచినా, ఇప్పుడు ఇంటూ 2 చేసినా ఆ నిష్పత్తి వాల్యూ మారదు. ఒకవేళ బై 2 చేసినా, అంటే భాగించినా ఆ నిష్పత్తి వాల్యూ మారదు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క నిష్పత్తిలో 2 3 4లో మనం ఎక్స్తో పెంచుతాం. సో ఏ ఈక్వల్ టు 2x, బి ఈక్వల్ టు 3x, సి ఈక్వల్ టు 4x. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి
ఏ బై బి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2x/3x. 2x/3x అంటే 2x/3x, ఇక్కడ ఎక్స్లు క్యాన్సిల్ పోయి 2/3. తర్వాత బి బై సి అంటే 3x/4x అంటే 3/4. సో మనకు సి బై ఏ ఎంత అవుతుంది? ఎక్స్లు క్యాన్సిల్ పోతే 4/2, క్యాన్సిల్ పోతే 2. సో మనకి 2/3, 3/4, 2 వచ్చాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం 2/3 ఈజ్ టు 3/4 ఈజ్ టు 2. ఇప్పుడు మనం ఈ యొక్క అపక్రమం ఇవన్నీ మనకి క్రమ భిన్నాల లోపం ఉన్నాయి. 2/3 ఈజ్ టు 3/4 ఈజ్ టు 2 రూపంలో ఉన్నాయి. ఈ భిన్నాలను మనం నార్మల్ నెంబర్లుగా రాయాలంటే ఏం చేయాలి? కింద మనకి హారాల్లో 3 ఉంది, 4 ఉంది. వీటిలో కసాగుతో ఈ నిష్పత్తిని, ఈ నిష్పత్తులు 3 సంఖ్యలను పెంచితే మనకి ఒక కొత్త నిష్పత్తి వస్తుంది. ఆ నిష్పత్తిలో భిన్నాలు ఉండవు, ఎందుకంటే ఇవి క్యాన్సిల్ పోతాయి కాబట్టి. ఆ కసాగుతో ఇప్పుడు 3కి ఇక్కడ 3 ఉంది, 4 ఉంది కాబట్టి 3కి 4 కసాగ ఎంత? 12. సో 12తో పెంచితే ఏమవుతుంది? 12 ఇప్పుడు 12తో పెంచితే 12 × 2/3 = 12 × 3/4 = 12 × 2. ఈ 12తో చేస్తే 12 4స్ పోతుంది, ఇది 12 3స్ పోతుంది. ఇప్పుడు 4 2స్ 8, 8 = ఇక్కడ 3 3స్ 9 = ఇక్కడ 12 2స్ 24. సో కొత్త నిష్పత్తి మనకి ఎంత? 8 = 9 = 24 వచ్చింది. ఇప్పుడు మనకి ఇది దీనికి ఈక్వల్, ఇది మనకు ఆన్సర్. సో ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏ ఈక్వల్ టు 8/8 = 9 = 24. దీనికి ఇంత ప్రాసెస్ అవసరం లేదు, ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. మామూలుగా అయితే ఇక్కడ మనకి a:b:c ఈక్వల్ టు 2:3:4 చూడగానే 2/3/3/4 = 4/22. ఈ 3 నిష్పత్తులు తీసుకున్నామా? తర్వాత దీనికి కసాగంత 12 వస్తుంది. ఈ 12తో 3తో భాగిస్తే 4 4 2 8. ఈ 4తో 3 టైమ్స్ పోద్ది, 3 3 9, ఇది ఇక్కడ 24. మనం ఈజీగా ఒక 2 or 3 seconds చేసేయచ్చు. ఇదండి, ఇప్పుడు వేరే ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ a:b = 2:3, b:c = 4:5, c:d = 6:7. దెన్ ఫైన్ ద a:b, c:c, d. సో మనకి ఇక్కడ 4 డిజిట్స్ వచ్చాయి, సారీ నెంబర్స్ వచ్చాయి. ఈ నిష్పత్తి కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపులే. a:b = 2:3, b:c = 4:5, c:d = 6:7. ఇప్పుడు మనం ఫస్ట్ మనం a:b:c కనుక్కుందాం. ఏం చేయాలి? 4తో 4 2 8, 4 3 12. తర్వాత 3తో చేస్తే 3 4 12 వచ్చింది కాబట్టి అవసరం లేదు. తర్వాత 3తో 3 5 15. సో a:b:c = 8:12:15 వచ్చింది. ఇప్పుడు మనం c:d కనుక్కోవాలంటే ఇప్పుడు సేమ్ ఈ 2 C కాబట్టి మనకు ఒక C కావాలంటే ఏం చేయాలి? ఈ సీతో దీన్ని పెంచుతాం, ఈ సీతో దీన్ని పెంచుతాం. ఇక్కడ మనకి 6:7 తీసుకుంటే ఈ 7తో చేస్తే 6 8 48, 12 6 72, 15 6 90. ఇప్పుడు ఈ 15తో చేస్తే 15 6 90 = 15 7 105. సో కొత్త నిష్పత్తి a:b:c:d = 48:72:90:105. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇఫ్ 2a:3b:4c ఇచ్చాడు, దెన్ a:b:c కనుక్కోవడం. ఇక్కడ 2a:3b:4c ఇచ్చాడు, అంటే 2a:3b, 3b:4c. దీన్ని మనం ఇంకా కూడా 2a:4c కూడా రాసుకోవచ్చు. ఇక మనకి a:b:c కావాలి. ఇప్పుడు మనం ముందు దీంట్లో నుంచి a/b రావాలంటే ఏం చేయాలి? ఈ b ఇటు వస్తే 2 అటు పోద్ది, అప్పుడు a/b = 3/2, b/c = 4/3 వచ్చింది కదా. దీనికి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి a/b అంటే నథింగ్ బట్ a:b. సో a:b = 3/2, b:c = 3. సో a:b = 3:2,
బి ఇస్ టు సి ఈక్వల్ టు 4:3. ఇప్పుడు మనకేం కావాలి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి ఈజీ కనుక్కోవచ్చు. ఎలా, ఈ 4తో 4 3 6, 4 2 8 ఈస్ టు 8. సో 2 2తో చేస్తే 2 4 8, ఇబ్బంది లేదు. నెక్స్ట్ 2 3 6, సో మనకి 6 ఈస్ టు 8 ఈస్ టు 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ చేస్తే 2 3లు 2 4, మళ్ళీ 2 3లు వచ్చింది. సో 3 ఈస్ టు 4 ఈస్ టు 3, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈక్వల్ టు 3 ఈస్ టు 4 ఈస్ టు 3. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 0.7 ఈస్ టు x, 2 5 ఈస్ టు 8 ఇచ్చాడు. ఇక్కడ మనం ఎక్స్ కనుక్కోవాలి. ఇది అనుపాతంలో ఉంది. ఈ విధంగా ఇప్పుడు సపోజ్ a:b, c:d అంటే ఇవి ఈ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయంటాము. దీన్ని అనుపాతంతో సూచిస్తారు. ఈ విధంగా అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధం మధ్యం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యములు అంటే ఇక్కడ ఈ యొక్క ఏని డిని, ఏ కామా డి అంత్యములు, బి కామా సి మధ్యములు. సో ఇక్కడ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం అంటే ఏ ఇంటూ డి ఈక్వల్ టు బి ఇంటూ సి. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ యొక్క ఎక్స్ ఈజీ కనుక్కోవచ్చు. 0.75 ఈస్ టు x, 2 5 ఈస్ టు 8, ఇక్కడ అంత్యములు 8 ఇంటూ 0.75 ఈక్వల్ టు మధ్యములు 5 ఇంటూ x. సో x ఈక్వల్ టు ఎంత వస్తుంది, 8 ఇంటూ 0.75 బై 5. ఈ 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 0.15 పోతుంది. 5 15లు 75 కాబట్టి 2 పాయింట్లు ముందు కాబట్టి 0.15. సో 15 8 120, 2 పాయింట్లు ముందు కాబట్టి 1 తర్వాత పాయింట్ పెడతాం, అప్పుడు 1.20. సో x ఈక్వల్ టు 1.20. సో ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ మనకేమి ఇచ్చాడు, 1/2 ఈస్ టు 2/3 ఈస్ టు 3/4 అనుపాతంలో 782ను 23 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట సంఖ్యత కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనం ఈ నిష్పత్తిలో కనిష్ట సంఖ్యత కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఈ నిష్పత్తి చూస్తే ఇది భిన్న రూపంలో ఉంది. దీన్ని మనం నార్మల్ నెంబర్స్కి రాయాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ హారంలో ఉన్న కసాగతో ఈ భిన్న ఈ యొక్క నిష్పత్తిని పెంచాలి. హారంలో ఏమున్నాయి, 2 3 4, దీని కసాగ ఎంత, 12. ఈజీగా చెప్పి 12, ఈ యొక్క 12తో దీన్ని పెంచితే 12 బై 2 అవుతుంది. 12 బై 2 అంటే 6. ఈ యొక్క ఈ భిన్నాన్ని పెంచితే ఏమవుతుంది, ఈ 12 ఈ 3తో 12ని క్యాన్సిల్ చేస్తే 4స్ అవుతుంది, 4 2 8 అవుతుంది, 8 వస్తుంది. ఈ యొక్క 4తో 12ని క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ పోతుంది, 3 3 9 వస్తుంది. సో ఇదండి, ఇక 6 ఈస్ టు 8 ఈస్ టు 9 వచ్చింది. మనకు కనిష్ట భాగం ఉన్నాడు, కనిష్ట భాగం అయితే ఇక్కడ 6. సో 6, సో 6 ఈస్ టు 8 ఈస్ టు 9లో మనకు 6 అనేది కనిష్ట భాగం. మనకిక్కడ ఈ యొక్క కనిష్ట భాగం ఎంతో కనుక్కోవాలి, అంటే ఆ నెంబర్ కనుక్కోవాలి. అంటే ఆ నెంబర్ అంటే ఏమవుద్ది, 6x అవుద్ది. సో 6x అవుద్ది. మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ ఎక్స్ కనుక్కొని ఈ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 6x లో ఎక్స్ అనేది ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఒక్కొక్క భాగం వాల్యూ. ఇక్కడ మొత్తం 782లో 23 భాగాలు ఉన్నాయి మొత్తం. సో 782ని 23 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత అవుద్ది, 782/23. ఇది ఒక్కొక్క భాగం వాల్యూ. సో ఇంటూ 6 చేస్తే ఇక మనకి ఈ యొక్క ఒక భాగాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ 782/23. 23తో మనం క్యాన్సిల్ చేద్దాం. 23తో నీకు క్యాన్సిల్ అవుద్ది, 23 3లు చేస్తే 3 3 9 3 2 6. సో 69, 23 3లు పోతే 69 పోతే ఇంకెంత ఉంటుంది, 9 ఉంటుంది, 92. 23 4లు చేస్తే ఈ యొక్క 92 సరిపోతుంది. సో 34 ఇంటూ 6, 6 4 24 6 3 18. సో 204. సో మనకి ఇక్కడ ఈ యొక్క కనిష్ట భాగం అనేది 204. సో ఆన్సర్ ఈజ్ 204. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1:2 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదానికి 7 కలిపితే వచ్చే సంఖ్యలు 3:5గా ఉన్నాయి. వాటిలో పెద్ద సంఖ్యత కనుక్కోమన్నాడు. ఇప్పుడు 1:2 అనే నిష్పత్తిలో రెండు ఈ యొక్క రెండు సంఖ్యల నిష్పత్తిలో ప్రతిదానికి 7 కలపాలన్నాడు. సో మనకి ఇక్కడ ఈ 1 అంటే x, ఈ సంఖ్యను x అనుకుంటాం.
సో ఇది 2x అవుతుంది. వీటికి ప్రతిదానికి ఎక్స్ 7 కలిపితే, రెండింటికి 7 కలిపాం, వచ్చే నిష్పత్తి కలిపితే వచ్చే సంఖ్యలు, ఇప్పుడు 7 కలిపిన తర్వాత ఈ రెండు సంఖ్యలు వచ్చాయి. ఈ రెండు సంఖ్యలు 3:5గా ఉన్నాయి. ఈ యొక్క నిష్పత్తి 3:7, 3:5కి సమానంగా ఉన్నాయి. అంటే ఈ రెండు మధ్య నిష్పత్తి 2:x+7:2x+7 దాన్ని ఈక్వల్గా చేసుకోవచ్చు, లేకుంటే 2:5 పెట్టుకోవచ్చు. 3:5. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, అంత్యమూల లబ్ధం బై మధ్యమూల లబ్ధం, అంటే 5:x+7 = 3:2x+7. దీన్ని చేస్తే 5x 35, 6x ఇక్కడ 21. సో ఈ 5x అట్ వెళ్తుంది, ఈ 21 ఇటు వస్తుంది. సో మనకి ఇక్కడ 5x అట్ వెళ్తే ఎక్స్ మిగులుతుంది, 35లో 21 పోతే మనకి 14 మిగులుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 14. ఇప్పుడు మనకి పెద్ద సంఖ్య అవ్వాలా, ఒక సంఖ్య ఎక్స్, రెండో సంఖ్య 2x, పెద్ద సంఖ్య ఇది 2x. సో 2x అంటే 2:14, అప్పుడు పెద్ద సంఖ్య వచ్చి 28. సో మనకి ఆన్సర్ ఈజ్ 28. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 1:2:3 నిష్పత్తిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు నాణ్యాలు ఉన్న సంచిలో మొత్తం డబ్బు 30 రూపాయలు అయితే 5 పైసలు నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు నాణ్యాలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే మొత్తం డబ్బు 30 రూపీస్, అయితే 5 పైసలు నాణ్యాలు కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకు 1:2:3 నిష్పత్తిలో ఉంటే, అంటే ఈ యొక్క ఫస్ట్ భాగం ఉంటే 25 పైసలు, తర్వాత ఈ యొక్క సెకండ్ భాగం వచ్చి 2 ఇంటూ మనకు ఎన్ని పైసలు అవి 10 పైసలు, సో ఇంటూ 10, తర్వాత 3:5 పైసలు, మొత్తం మనకి 25, ఇదొక 20, ఇదొక 15 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ మూడు భాగాలని ఇప్పుడు మనం కూడుకుంటే మొత్తం డబ్బు రావాలి. మొత్తం డబ్బు ఎంత? 30 రూపీస్. ఈ మూడు భాగాలని ఎన్ని పైసలే ఎన్నింటిని కూడుకుంటే మనకి ఈ డబ్బు రావాలి. సో 25x, ఇది మనకు నిష్పత్తి, ఇది మనకు నిష్పత్తి. మనం నెంబర్ రూపంలో అంటే ఇంటూ ఎక్స్ చేసుకోవాలి. 25x + 20x + 15x = 30 రూపీస్. 30 రూపీస్ అంటే పైసల్లో మార్చుకోవాలి, ఎన్ని పైసలు కాబట్టి ఇంటూ 100 పైసల్లో మార్చుకుంటే, అప్పుడు మనకి 25 + 20 = 15 ఎంత అవుతుంది? 45, ఇది 15, 60 అవుతుంది. 60x = 30 × 100. ఇప్పుడు మనకి ఈ జీరో క్యాన్సిల్ పోతే 3తో 3 2స్ పోతుంది. అంటే ఇప్పుడు మనకి x = 10/10/2, అంటే మనకి 50. సో x = 50 వచ్చింది. ఇప్పుడు మనకి 5 పైసలు నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 5 పైసలు నాణ్యాలు మనకి ఎన్ని కావాలి, ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. ఇక మనకు 5 పైసల నిష్పత్తిలో 3x అంటే ఇక మనకి 50. సో 3×50 ఎంత? 150. సో 5 పైసల నాణ్యాలు మొత్తం మనకి 150 ఉన్నాయి. ఓకేనండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మూడు సంఖ్యలు మొత్తం 98. మొదటి రెండు సంఖ్యలు 2:3, 2-3 సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉంటే రెండవ సంఖ్య కనుక్కొనమన్నాడు. ఇప్పుడు మనకి ఏబిసి ఈ మూడు సంఖ్యలు మొత్తం మనకి 98 అనుకుందాం. ఆ సంఖ్యలు మనం ఏబిసి అనుకుందాం, ఆ మూడు సంఖ్యలు మొత్తం 98 అనుకుందాం. ఇప్పుడు మనకి మొదటి రెండు సంఖ్యలు అంటే ఏబి అనేది 2:3 నిష్పత్తిలో ఉన్నాయి, అంటే a:b = 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. తర్వాత 2-3 సంఖ్యలు అంటే b:c అనేది 5:8 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు రెండవ సంఖ్య b కనుక్కోవాలి. ఇది ఈజీయే, మీకు ఆల్రెడీ అర్థమైపో ఉంటుంది. ఏం చేయాలి? a:b:c కనుక్కోవాలి. ఏం చేయాలంటే 5తో దీన్ని పెంచితే 10 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. సో ఇక్కడ 8×3 = 24 వస్తుంది. సో మనకు b ఎంత? 15. ఇది నిష్పత్తిలో ఉన్న 15. b కావాలంటే x, 15x కావాలి. ఇప్పుడు మనకి ఆ 15x కావాలంటే ఏం చేయాలంటే ఈ మూడు సంఖ్యల మొత్తం 98 అని క్లూ ఇచ్చాడు. సో మూడు సంఖ్యలు మొత్తం అంటే 10x + 15x + 24x = 98. ఈ మూడింటిని కూడితే 30, 39, 49, 49x = 98, 49 రెండ్లు. సో x = 2.
మనకి ఏం కావాలి, బి కావాలి. బి అంత 15x. 15x అంటే 15 × 2 ఈక్వల్ టు 30. సో ఆన్సర్ ఈజ్ 30. సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే 3/11, 5/9ల మధ్య ఏ నిష్పత్తిలో ఉందో, వీటి మధ్య ఏ నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి ఒక భిన్నం 5/27తో కలిగి ఉంటే ఆ భిన్నం ఏందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు 3/11 = 5/9 ఈ యొక్క నిష్పత్తి ఉందో అదే నిష్పత్తితో ఒక భిన్నం ఈ యొక్క భిన్నంతో కలిగి ఉంది 1/27. ఇదే దీనికి అర్థం. ముందు మనం ఈ విధంగా ఒక ఈక్వేషన్ రాబడితే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనం క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకుంటే ఈ యొక్క రెండు భిన్నాలు మధ్య ఏ నిష్పత్తి ఉన్నదో అదే నిష్పత్తి ఒక రెండు సంఖ్యల మధ్య ఉంది, ఆ సంఖ్యలు ఒక సంఖ్య ఇచ్చాడు ఇంకో సంఖ్య కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఏం చేయాలి, ఇవన్నీ భిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి ముందు మనం దీన్ని a:b అనుకుందాం. a:b అంటే a/b చేస్తే 3/11/5/9గా చేసుకోవచ్చు. దీని పైకి వెళ్ళిపోతే 3×9=27/55 అవుతుంది. సో మనకి 55 = x, ఇది కూడా ఈస్ట్ అంటే బై అవుతుంది కాబట్టి 1/27. ఇది అట్ వెళ్తే x = 55 × 1/27. సో x = 55/27. సో ఆ భిన్నం ఎంత, 55/27. సో ఆన్సర్ ఈజ్ 55/27. ఇదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం చూస్తే ఇక్కడ రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ, ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇప్పుడు ఏబిసి మూడు సంఖ్యలు, ఈ రెండు సంఖ్యలు ఈ యొక్క మూడవ సంఖ్య కంటే, ఈ మూడో సంఖ్య ఎక్స్ అనుకుందాం, ఈ రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20% ఎక్స్ట్రా ఎక్కువ ఉంది, రెండవ సంఖ్య 50% ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి 20% ఎక్కువ అంటే ఏం చేయాలి, 120/100x రాసుకోవాలి. ఇది 150/100x రాసుకోవాలి, ఇది ఎక్స్. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి కనుక్కోవాలా, ఈ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి కనుక్కోవాలా. సో 120/100x = 150x/100. ఇప్పుడు మనకు నిష్పత్తి కావాలంటే ఏం చేయాలి, ఈ విధంగా రాసుకుంటే మనకి ఎక్స్ ఎక్స్ అంటే మనకు క్యాన్సిల్ కొడుతుందంటే ఈ రెండు బై రూపంలో ఉన్నట్టే అర్థం. ఈ ఎక్స్ ఎక్స్ పోతే ఈ 100 పోతుంది, ఈ 0 పోతుంది. సో 12:15 అవుతుంది. ఇది కూడా క్యాన్సిల్ పోతుంది చూడండి, ఇది ఒక దీన్ని ఏం పోద్ది, 3×4 = 3×5. సో మనకు నిష్పత్తి వచ్చి ఆ రెండు సంఖ్యలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయని అర్థం. సో ఇదండి ఈ యొక్క మన పార్ట్ 1 వీడియో. మొత్తం మనం 12 ప్రాబ్లమ్స్ చేసాము, ఇంకా ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 10 మోడల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ మనం పార్ట్ 2 వీడియో చేయబోతున్నాం, దాంట్లో ఉన్నాయి. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.